హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. లోకనాయకుడు కమల్ హాసన్ తాజా చిత్రం చీకటి రాజ్యం ఈ నెల 20న విడుదలవ్వనుంది. ఒరిజినల్ తమిళ వెర్షన్ తుంగవనం మాత్రం 10 రోజుల ముందు అంటే నవంబర్ 10న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన కమల్ హాసన్ చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. అఖిల్ సినిమాకి అడ్డుగా ఉండడం మంచిది కాదని, తమ చీకటి రాజ్యం సినిమాని తెలుగులో వాయిదా వేశామని చెప్పుకొచ్చాడు కమల్ హాసన్. తెలుగు సినిమా అయితే తను డబ్బింగ్ చెప్తానని, డబ్బింగ్ సినిమా అయినప్పుడే అన్నయ్య బాలసుబ్రహ్మణ్యం ని చెప్పమని పురమాయిస్తా అని చెప్పాడు కమల్ హాసన్. ఇదే మాటల్లో బాహుబలి ప్రస్తావన కూడా వచ్చింది. బాహుబలి సినిమా అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చిన కమల్ హాసన్, విజువల్ గా ఉన్న సినిమాలకి కంటెంట్ కూడా పనిచేస్తుందని, బాహుబలి సినిమానే ఇలాంటివి మొదలుపెట్టాయనడం తప్పని కమల్ హాసన్ అన్నాడు. మాయాబజార్, చంద్రలేఖ రోజుల నుండే ఇలాంటివి ఉన్నాయని, అదే విధంగా తను నటించిన మరో చరిత్ర సినిమా కూడా విజువల్ గా బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు కమల్. ఏదేమైనా కమల్ చెప్పిన విషయంలో ఎంతో కొంత నిజం ఉంది అని చెప్పాలి. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.